తెలంగాణలో విద్యా వైద్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు మంత్రి హరీష్రావు. రాజేంద్ర నగర్లోని నార్సింగిలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 98 లక్షలకు పైగా విద్యార్థులకు టాబ్లెట్స్ వేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలో అన్ని గురుకుల పాఠశాలలను కాలేజీలుగా సీఎం అప్గ్రేడ్ చేశారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, ఆల వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ బండ ప్రకాష్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన ఈ నేషనల్ డీవామింగ్ డేను మనం జరుపుకోవడం జరుగుతాము. ముఖ్యంగా ఈ డీవామింగ్ డే అనేటువంటిది నూలి పురుగుల నివారణ దినోత్సవం. ఎందుకు అసలు ఈ నూలి పురుగులు వస్తాయి అంటే మన వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, తినేటువంటి ఆహారంలో కూడా క్వాలిటీ డైట్, ఈ మూడు ఉంటే అసలు ఈ నూలి పురుగులు అనేవి మనకు రానే రావు. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది పిల్లల్లో మరి ఈ నూలి పురుగులు రావడం వల్ల ఆ పిల్లలు ఆకలి మందగించడం కానీ, ఆ పిల్లలు బక్కగా కావడము, రక్తహీనతతో బాధపడము, ఎదుగుదల తగ్గిపోవడము, మరి రకరకాల సమస్యలతో పిల్లలు బాధపడుతుంటారు. కానీ అది ఏంటో అర్థం కాదు. అది ఇంకా బాగా ముదిరిపోతే ఆపరేషన్ చేసి మరి సర్జరీ చేసి ఆ నూలి పురుగుల్ని బయటకు తీయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసమే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ సెప్టెంబర్ 15వ తేదీన ప్రభుత్వం ఉచితంగా పిల్లలందరికీ 1వ సంవత్సరం వయసు నుంచి 19 సంవత్సరాల వయసు ఉండే పిల్లలందరికీ ఉచితంగా ఈ టాబ్లెట్స్, ఆల్బెండజో టాబ్లెట్స్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని పిల్లలు తప్పకుండా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇది లేకపోయినా వేసుకుంటే వచ్చే నష్టం లేదు. ఒకవేళ మన కడుపులో ఆ నూలి పురుగులు ఉంటే నశించిపోతాయి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. లేకపోయినా అవి వేసుకున్నంత మాత్రాన వచ్చే నష్టమేం లేదు. సో మీ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఉచితంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా 96 లక్షల మంది పిల్లలకు మన తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వబోతా ఉన్నాం. 96 లక్షల మంది పిల్లలకు ఉచితంగా ఈ నూలి పురుగు నివారణ కోసం ప్రభుత్వం మందులు ఇచ్చే కార్యక్రమాన్ని ఇటు వైద్య ఆరోగ్య శాఖ, శిశు సంక్షేమ శాఖ, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, 3 డిపార్ట్మెంట్లు కలిసి ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. సో పిల్లలందరూ కూడా దీన్ని తప్పకుండా ఉపయోగించాలి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను.